కవిత, పారదర్శకంగా వ్యవహరించాల్సినటువంటి పోలీసులు ఈరోజు నిజంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవడానికి ఈరోజు నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి పోలీసుల దాడులే ఒక ఉదాహరణ. 10 రోజుల క్రితం మాజీ మంత్రి నారాయణ ఇంట్లో అసలు ఏ కారణం చెప్పకుండా పోలీసులు ప్రవేశించి పూర్తిగా బీరువాలు పగలగొట్టి ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ తీసి బయటేసి చివరికి మేము డ్రగ్స్ అధికారులం అని చెప్పినటువంటి పరిస్థితి చూసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడాను నివ్వెరపోయినటువంటి పరిస్థితులు ఇంకా మరిచిపోకముందే ఈరోజు ఉదయం నుంచి కూడాను నారాయణే టార్గెట్గా నారాయణ సన్నిహితులుగా ఉండేటువంటి వాళ్ళ ఇళ్ల మీద ఈరోజు ఉదయం నుంచి కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముప్పాళ్ళ విజేత విజేతారెడ్డి ఇంట్లో కూడాను తెల్లవారుజామున ఆమె భర్త చనిపోయినటువంటి మహిళ, ఆ మహిళ టీడీపీకి చాలా కష్టపడి పనిచేసినటువంటి హార్డ్ వర్క్ కమిటెడ్ నేతగా ఉన్నారు. అయితే ఆమె ఉదయాన్నే ఇంట్లో ఆమె ఇంట్లో కూడాను పోలీసులు ప్రవేశించడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడాను ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు రావడం ఏంటి అనేటువంటి ఒక ఆందోళన కూడా గురైనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మరోపక్క గురుబ్రహ్మం నెల్లూరు నగరంలోనే ప్రముఖ పారిశ్రామిక వ్యక్తిగా ఉన్నాడు. ఆయన వ్యాపారంలో నెల్లూరు దిగ్గజంగా చెప్పుకోవచ్చు, వైసే కమ్యూనిటీ నేతగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆయన్ని ఈరోజు ఆయన ఇంట్లో కూడాను పోలీసులు ఒక్కసారిగా ప్రవేశించడం, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు కూడాను కొంత ఆందోళనకరంగా కనిపించాయి. పోలీసులు రావడం ఆయన ఇంటికి ఇంతవరకు కూడా ఎప్పుడు చూడలేదు. ప్రముఖ పారిశ్రామిక వ్యక్తిగా ఉన్నారు, అలాగే వైసా కమ్యూనిటీలో ప్రధానమైనటువంటి నేతగా కూడా ఉన్నటువంటి గురుబ్రహ్మం ఇంట్లో కూడా పోలీసులు ప్రవేశించి ఈరోజు అతను తీసుకొని అతనితో పాటు పోలీసులు తీసుకొని బయటికి పోవడంతో ఒకసారిగా కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఆవేదనలో ఉన్నారు. వాళ్ళు ఏం జరిగింది, ఎందుకు ఇంటి పెద్దను తీసుకెళ్లారు అనేటువంటి ఒక ఆవేదన కూడా కనిపించింది. అయితే మరోపక్క నారాయణ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్నటువంటి మరొక కీలకమైనటువంటి ఉద్యోగిగా ఉన్నటువంటి ఆయన అతని ఇంట్లో కూడాను ఈరోజు ఉదయం నుంచి కూడాను పోలీసులు సోదా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా చూస్తున్నటువంటి ప్రజలు మాత్రం ఎందుకు ఇంత ఏకపక్షంగా ఎన్నికలు అనేవి జరిగితే డబ్బులు ఇళ్లలో దొరుకుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఆ ఇళ్లలో దొరికేటువంటి డబ్బులు కేవలం ఒక్క పార్టీకి చెందినటువంటివి కాదు కదా, రెండు పార్టీలు మూడు పార్టీలు అనేక రాజకీయ పార్టీలు ఈరోజు ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే పారదర్శకంగా వ్యవహరించి ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో పూర్తిగా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ నిజంగా సమాచారం ఉంటే వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళ ఆదాయాలకు మించి కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఉండవలసిన దానికంటే కూడా అధిక మోతాదులో నగదు దొరికితేనే వాళ్ళని అదుపులోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈరోజు వ్యాపార వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు నెల్లూరు నగరంలో ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళని ఈరోజు వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం ఈరోజు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారనేటువంటి ఒక విమర్శలు అయితే ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈరోజు పోలీసులు అనేటువంటి వాళ్ళు ప్రజలకు భద్రత కల్పించాలి, ప్రజలకు భయాందోళనలు తొలగించి ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉండాల్సినటువంటి పోలీసులు ఈరోజు ఏకపక్షంగా ఈరోజు తెలుగుదేశం నేతల్ని టార్గెట్ చేసుకుంటూ ఉదయం నుంచి కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, గత 5 ఏళ్ల పాలనలో పోలీసుల ద్వారా ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులను చూసినటువంటి ప్రజలు మరొక మారు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కనీసం ఇప్పటికైనా కూడా ఇటువంటి పరిస్థితులను మానుకోవాలనేటటువంటి ఒక విమర్శలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధర్రెడ్డి ఒక విజేతారెడ్డి ఇంట్లో ఒక మహిళ ఇంట్లో ఒక కీలకమైనటువంటి నేత గట్టిగా పనిచేసేటువంటి నేతని టార్గెట్ చేసుకుని ఈరోజు వాళ్ళ ఇంట్లో దాడులు చేయడంతో ఒక్కసారిగా ఆయన తెల్లవారుజామున పోలీసులు ఉన్న సందర్భంలో అక్కడికి పోయి పోలీసులను కూడా ప్రశ్నించడం జరిగింది. పోలీసులు మీరు పారదర్శకంగా వ్యవహరించాలి, మరొక వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అనుంది నేపథ్యంలో మీరు తెలుగుదేశం నేతల్ని టార్గెట్ చేయడం ఇంత చేశారు, ఇంత ఆగుడు చేశారు, మొత్తం ప్రజలందరినీ కూడా అభద్రత భవన్లో తీసుకెళ్లారు, స్థానికుండి ప్రజల్లో ఈ కుటుంబం మీద కొంత భయాందోళన కల్పించేటువంటి పరిస్థితి చేశారు. ఈరోజు మీరు తీసుకున్నటువంటి మీకు వచ్చినటువంటి సమాచారంలో ఏమాత్రం వాస్తవం ఉందా, ఎంత మేరకు నగదును మీరు రిసీవ్ చేసుకోగలిగారు, ఎంతవరకు మీరు నగదు మీరు కనుగొనగలిగారు అనేటువంటి ఒక దాన్ని కూడా పోలీసుల్ని ప్రశ్నించడం జరిగింది శ్రీధర్ రెడ్డిది. అయితే పోలీసులు ఇంత చేసి కూడా వాళ్ళింట్లో విజేతారెడ్డి ఇంట్లో వాళ్ళు చూపించగలిగినటువంటి అమౌంట్ కేవలం 25,000 రూపాయలు మాత్రమే చూపించగలిగారంటే ఈరోజు పోలీసులు ఎటువంటి పరిస్థితులు, ఈరోజు ఏదైతే మనం గురుబ్రహ్మం ఇంట్లో ఉన్నామో ఈ గురుబ్రహ్మం ఇంట్లో పట్టుబడినటువంటి నగదు ఎంతైనా సరే వాళ్ళ ఒక్కరోజు కౌంటర్ దాదాపు 10 నుంచి 15 లక్షల రూపాయలు కౌంటర్ ఉండేటువంటి వ్యాపారం వాళ్ళది పెయింట్ వ్యాపారం ఈరోజు నెల్లూరు నగరంలో అత్యంత పెద్ద వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో ఈరోజు మరోపక్క ఉద్యోగులు ఏదైతే నారాయణ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళిళ్లలో కూడా ఈరోజు చేయడం పూర్తిగా ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి ఏకపక్ష ధోరణి మాత్రం ప్రజల్లో విమర్శలు వినిపిస్తున్నాయి, ప్రజల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేస్తే సమాచారం ఉంటే వాళ్ళు పోలీసులు దాడులు చేస్తే ఖచ్చితంగా ఆ నుంచి అమితమైనటువంటి లెక్కకు మించినటువంటి
డబ్బును తీసుకురాగలిగితేనే దాన్ని గుర్తించాలి తప్ప, అటువంటి సమాచారం ఉంటేనే వాళ్ళు ఎలా సోదాలు చేయాలి తప్ప, ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరునైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కవిత. థ్యాంక్ యూ రాజేష్. మంది పైన పోలీసులు మా ఇంటి దగ్గరకు రావడం జరిగింది, అలాగే కింద ఇంకెంతమంది ఉన్నారో అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా పోలీసులు వచ్చి చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు మా ఇల్లు మొత్తం స్వాధీనం చేసుకుని చెక్ చేయడం జరిగింది. లోపలికి వచ్చినప్పుడు అడిగాం మేము, ఎందుకు వచ్చారు మీరు, ఏంది ఇది అని అంటే, బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు వచ్చిందండి, మేము ఇల్లు చెక్ చేయాలి అని అన్నారు. ఏం కేసు వచ్చింది ఏంటనే అన్న అడిగినా కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. కేసు వచ్చింది చెక్ చేయాలి, కేసు వచ్చింది చెక్ చేయాలి అని అంటూ వచ్చి ఇల్లుని ప్రతి అంగుళం కూడా గాలించారు. ఈవెన్ బెడ్లు కాడి నుంచి బియ్యం బస్తాలు, పప్పు బస్తాలు, పప్పు గిన్నెలతో సహా లాగి చెక్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఏమీ దొరకలేదు. 20,000 రూపాయలు డబ్బులు అక్కడ పెట్టుకొని ఇంకెక్కడన్నా ఉందా, ఇంకెక్కడన్నా ఉందా అని అనేసి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. సో కానీ నేనే చెప్పాను, మీరు మరే 10 సార్లు అయినా చెక్ చేసుకోండి, ఉన్నది ఇదే, మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అంటే మాకు కేసు వచ్చింది అని చెప్పేసి 3 సార్లు చెక్ చేశారండి ఇల్లుని. 1కి 2 సార్లు కాదు, 3 సార్లు చెక్ చేశారు. 3వసారి చెక్ చేసే సమయంలో ఎమ్మెల్యే సీతారెడ్డి గారు రావడం, ఆయన గట్టిగా ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, కేవలం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకుల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు అని క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళడం జరిగింది. నిజంగా చాలా దారుణం అండి, తెలుగుదేశం పార్టీలో పనిచేయడం తప్ప, తెలుగుదేశం పార్టీలో మేము ఉండడం తప్ప, అంటే తెలుగుదేశం పార్టీని రేపు గెలుస్తున్నారు అని అనే భయంతో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది నిజంగా దారుణం. మీకు ఓడిపోతారనే భయంతో ఇలా చేస్తున్నట్టున్నారు, దానికి సరైన గుణపాఠం వాళ్ళకి త్వరలోనే ఉంటుందండి. ఇలా ఈ చుట్టుపక్కల అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అంతమంది పోలీసులు ఒక్కసారిగా రావడం, ఇల్లుని చుట్టుముట్టడం, ఇలా చేయడం అనేది చూస్తున్నారు మీరు. నారాయణ గారికి కూడా మీరు పెద్ద స్థాయి వాళ్ళ నుంచి ఒక కార్యకర్త స్థాయి దాకా ప్రశ్నిస్తే గొంతు తొక్కడం, నిలదీస్తే కేసులు పెట్టడం, ఇలా చెక్కింగ్ల పేరుతో వచ్చి ఇబ్బందులు పెట్టడం, మేము భయపడ్డామండి. లోపల వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అన్న భయం కూడా వచ్చింది. ఇలా చేయడం నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉందండి, చాలా దారుణం అండి. బుల్చెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.